హాయ్ వన్ వెల్కమ్ టు సద్రన్ కపుల్ అడ్వెంచర్స్ లాస్ట్ వీక్ మా పిల్లల్ని వ్యాక్సిన్ కోసం హాస్పిటల్కి తీసుకెళ్ళామండి చూసారా యుఎస్ఏ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి అయితే గేమ్స్ సపరేట్గా ఒక గేమ్ రూమ్ అందులో గేమ్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి వీళ్ళని లైక్ మనకి డాక్టర్ని మీట్ అవ్వడానికి అపాయింట్మెంట్కి కొంత వెయిటింగ్ టైం అయితే ఉంటుంది కదా ఆ వెయిటింగ్ టైంలో కూడా వాళ్ళు మనల్ని విసిగించకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలాంటి ఏర్పాట్లన్నీ అయితే చాలా బాగున్నాయి అండ్ అంతేకాకుండా ఇక్కడ వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ కూడా చేసుకుంటున్నారు పిల్లల్ని లైక్ మా పిల్లలకైతే మేము కొన్ని రోజులు అయింది కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ కూడా ఏం రాదు వాళ్ళతో రెస్పాండ్ అవ్వడానికి బట్ వాళ్ళైతే సైకిల్ చేసావు ఎలాగోలా వీళ్ళతో సమాధానం చెప్పించడానికి మాతో హెల్ప్ లేకుండా వాళ్ళే చేయడానికి అయితే చాలా ట్రై చేశారు అండ్ అలాగే మా పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు చేశారు లైక్ ఇయరింగ్ టెస్ట్ ఐ టెస్ట్ ఇలాంటివి కొన్ని కొన్ని అండ్ ఇవన్నీ చేసిన తర్వాత డాక్టర్ వచ్చేసి ఇద్దరికి చెక్ చేసి పెద్ద పాపకి అయితే వ్యాక్సిన్ అవసరం లేదు చిన్న పాపకి మాత్రం వేయించాలని చెప్పేసి అని వ్యాక్సిన్ వేశారు అండ్ వీళ్ళు ఆ రికార్డ్ అంతా చాలా ఖచ్చితంగా ఫాలో అవుతారంట అండ్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు కనుక యూఎస్ఏ వస్తుంటే పిల్లలతో ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుండి కూడా వాళ్ళకి వేయించిన వ్యాక్సిన్స్ అన్ని ఒక రికార్డు వాటిలో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇవన్నీ వ్యాక్సిన్స్ వేసాము అనేది కంపల్సరీ కావాలి అది కనుక లేకపోతే ఇక్కడ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసుకోరు లేదు చేసుకోవాలి అంటే అవన్నీ వీళ్ళు మళ్ళీ రిపీట్ చేసి ఇప్పుడు ఏజ్ తగ్గట్టు ఏమేమి వేయాలో ఒకవేళ మీరు వేయించి రికార్డ్స్ మీ దగ్గర లేకపోయినా కూడా అవన్నీ మళ్ళీ వేయాలంటారంట సో అలాంటివి అవాయిడ్ చేయడానికి అయితే రికార్డ్ ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి అండ్ మా పిల్లలకి అయితే ఇక్కడ వ్యాక్సిన్ అనేది వేసాక వాళ్ళకి చిన్న లాలు ఇచ్చారు దాంతో వాళ్ళు దిల్ ఖుషి అయిపోయారు అది సంగతి మీరైతే గుర్తుపెట్టుకోండి వ్యాక్సిన్ రికార్డ్స్ ఖచ్చితంగా తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్